లేక కుటుంబానికి సంబంధించినంత వరకు మీది ప్రేమ వివాహమా లేకపోతే మామూలుగా అరేంజ్డ్ మ్యారేజా? రాజకీయం మాట్లాడతామండి. జనరల్ ఫ్యామిలీ ఏంటి? అరేంజ్డ్ మ్యారేజ్ కింద అనుకోవచ్చు. అరేంజ్డ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోవచ్చు ఏంటి అంటే, నేను చీఫ్ కెమిస్టు, ఆవిడ కెమిస్టు. ఓకే, మాకు మాకు అటువంటి ఆలోచన రాకముందే పెద్దాళ్ళు ఆలోచన వచ్చింది. ఓకే, ఆలోచన వచ్చిన తర్వాత మధ్యలో కొన్ని విషయాల్లో మా ఫాదర్ యాక్సెప్ట్ చేయాల, కొన్ని విషయాల్లో మా మామగారు యాక్సెప్ట్ చేయాల. మా ఫాదర్ యాక్సెప్ట్ చేస్తే మా మామగారు యాక్సెప్ట్ చేయాల, మా మామగారు యాక్సెప్ట్ చేస్తే మా ఫాదర్ యాక్సెప్ట్ చేయాలి. ఏదో చిన్న చిన్న విషయాలు. ఇక ఫైనల్గా మేము మీరు యాక్సెప్ట్ చేసిన చెప్పని మేము పెళ్లి చేసుకుంటాం మీ ఇష్టం అని చెప్పి. మాకు వాళ్ళ వాళ్ళ బాబాయ్ గారు ఉన్నారు, వెంకటరామయ్య గారు అని. ఆయన మా మామగారు చెప్పాల్సిన అబద్ధాలు ఆయనకి చెప్పి, మా నాన్నకు చెప్పాల్సిన అబద్ధాలు మా నాన్నగారు చెప్పి, ఇక వాళ్ళు మీరు మీరిద్దరు ఇట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు మీ ఇష్టం అని చెప్పి ఆయన చేసి ఇద్దరు ఒప్పించి పెళ్లి అబద్ధాలు చెప్పాలని పెళ్లి చేశారు. చిన్న 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 సరిచెప్పి ఆయన కొంత బుధాన్ని వేసుకుని చేశారు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారండి? ఏంటి పిల్ల? ఇద్దరు బాబులు, ఇద్దరు బాబులు అండి. బాబు అమెరికాలో ఉన్నాడు, ఓ బాబు ఇక్కడ మా వ్యాపారాలు చూసుకుంటున్నాడు. రాజకీయాల్లోకి దించుతున్నారు, దించరా? అట్లాంటి ఉద్దేశం వాళ్ళకి ఏమి ఉన్నట్లేదు. నేనెవరు, మా నాన్న దించలేదు రాజకీయాలు. వాళ్ళకి అట్లాంటి ఉద్దేశం ఉన్నట్టు ఇప్పుడు వరకు నాకు అనిపించలేదు. అది ఎవరు బతుకులు, వాళ్ళు వస్తారు వస్తారని చెప్పలేము, రారని చెప్పలేము. అంటే జనరల్గా ఇప్పుడు రాజకీయ వారసత్వం ప్రతి ఒక్కరిని వారసులను దించుతూ ఉన్నారు కదా. నేను అట్లాంటి ప్రయత్నం ఏం చేయాలి? వాళ్ళంతటా వాళ్ళుగా ఇండివిజువల్గా ఉంటే వాళ్ళు వస్తే తెలియదు. ఇవాళ వరకు అలాంటి ఆలోచన వాళ్ళకి లేదు, నాకు కూడా వాళ్ళని దించాలని ఆలోచన లేదు. ఓకే, రేపుడిది నేను చెప్పలేను. అంటే అసలు